నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్న సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం బీజేపీతో పొత్తు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అంటే టీడీపీ జనసేనతో కలుస్తుంది అని, కానీ ఇప్పుడేమో వార్తలు కొంచెం వ్యతిరేకంగా వస్తున్నాయి. అంటే బీజేపీ విడిగానే వెళ్తుంది, ఇండివిజువల్గా వెళ్ళే పోటీ చేస్తుంది అని. అలా పోటీ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? అంటే దీనికి సోర్స్ ఏంటి అంటే, కొన్ని రోజుల క్రితం జరిగిన హైదరాబాద్లో జరిగిన ఒక మీటింగ్లో కీలక నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి తన స్ట్రాటజీ ఎలా ఉంటుంది బీజేపీది? స్ట్రాటజీ లేదు, ఏమి లేదు, ఓడిపోవడమే స్ట్రాటజీ. ఎందుకు అలాగా అంటే, మీరు ముందు నుంచి మనం అనుకుంటున్నట్లుగా కలిసి వెళ్తేనే కదా వస్తాయని? అలయన్స్లో వెళితే కొంత లాభం జరుగుతుంది, కొంత కాదు, వాళ్ళకి ఏం జరిగినా లాభమే. ఎలాగంటారా, వాళ్ళు 3 అసెంబ్లీ సీట్లు లేదా 1 అసెంబ్లీ సీటు గెలిచినా వాళ్ళకి ప్లస్సే, 1 MP సీటు గెలిచినా ప్లస్సే. నష్టపోయేది ఏమైనా ఉంటే తెలుగుదేశం నష్టపోతుంది, ఎందుకంటే పంచాలు కాబట్టి. వాళ్ళు 10 అసెంబ్లీ సీట్లు, 7 పార్లమెంటు సీట్లు అడిగితే అది తెలుగుదేశానికి నష్టం. బీజేపీ అలయన్స్లోకి రాకపోవడం అనేది కారణాలు వాళ్ళకి, మళ్ళీ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ కారణాలు ఏమిటంటే, ఒకటి చంద్రబాబుతో అంత ఐక్యంగా ఉండడము అనేది వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ గారు నేను కష్టపడి పవన్ కళ్యాణ్కి నిజంగా అంత శక్తే ఉంటే ఇంత కాలయాపన ఎందుకు? పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలు అంటే నేరుగా అమిత్ షాతోనూ ఇంకొకరితోనూ ఒక అపాయింట్మెంట్ తీసుకోగలిగిన స్థాయి ఉంది కదా ఆయనకి, మనం చూసాం కదా గత ఉదాహరణలు. మరి అంత బలమే ఉండే ఈయన మాట అంతగా వినేటట్లుంటే, ఈయన కన్విన్స్ చేసే పరిస్థితే ఉంటే ఇంత లాగుడా చంద్రబాబు పోయి వచ్చాడు, జాయిన్ పోయి వచ్చాడు, వాళ్ళు ఏదో వచ్చి ఏదో రాజ్నాథ్ సింగ్ వచ్చి మనం నెక్స్ట్ గవర్నమెంట్ మంది అని ఏదేదో మాడుతున్నాడు, ఇవన్నీ ఎందుకు ఉంటాయి? వాళ్ళు చాలా సింపుల్గా ఏం చెప్తారు, మేము అలయన్స్లో ఉంటున్నాము, మిగతా టర్మ్స్ అండ్ కండిషన్స్ మేము మెలిగా మాడుకుంటాము అని ఒక మాట అంటే అయిపోయింది. వాళ్ళు ఇంతవరకు ఒక మాట కూడా అనలేదు. అవును సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ దీనికంటే స్ట్రెంగ్త్ కంటే కూడా వాళ్ళకి చంద్రబాబు మీద నమ్మకం లేదు. అదే సినిమాలో ఉంటుంది కదా లీడర్స్, ఏమో వాళ్ళకి నమ్మకం కోల్పోయిన ద్వారా నమ్మకం లేదు. జగన్ గారి మీద ప్రేమ వల్ల కూడా వాళ్ళు అలయన్స్లోకి రాకపోవచ్చేమో, ఓకే, మనకు తెలియదు కదా. ఎందుకంటే ఈ పరిస్థితులు నాకు అనుకూలంగా ఉన్నాయి, రేపు పొద్దున మీరు ఆలయించలేకపోతే నేను అనివార్యంగా మీకు వ్యతిరేకంగా ఉండాల్సి వస్తుంది అంటే ఈ తప్పదు కదా. అలయన్స్లో ఉన్నప్పుడు ఈయనకు శత్రువు కింద లెక్క కదా బీజేపీ. ఇదంతా మీకేం అవసరము, మీ మీకు కావాల్సింది పార్లమెంటు సీట్లు, నాకు వచ్చిన పార్లమెంటు సీట్లు అన్నీ మీవే అని ఆయన చెప్పడం వల్ల ఎందుకు మనకి తలకాయ నొప్పి, మనం ఎలాగ అధికారంలోకి రాము, మళ్ళీ ఎందుకు ఈ చంద్రబాబుతో అలయన్స్ అని కూడా అనుకుని ఉండొచ్చు. లేకపోతే 2 రోజుల క్రితము హైదరాబాద్లో జరిగిన మీటింగ్లో బీజేపీ కీలక నేతలంతా పాల్గొన్నారు, వాళ్ళకి 15-20% మనకు ఓట్లు ఉన్నాయని ఏదో సర్వే నివేదికలు వచ్చాయంట. ఊరికి నేను చెప్తున్నది ఒక ఒక వార్త ఆధారంగా మాడుతున్నాం అంతే. బీజేపీకి 15-20% ఓట్లు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉంటాయి? బీజేపీకి ఉన్న బలం ఎంత, బీజేపీకి అన్ని ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి, ఆ సర్వేని నమ్మి వీళ్ళు ఎట్లా అమాయకులు ఉంటారు? లాస్ట్ టైం పర్సంటేజ్ కౌంట్ చేసుకున్నా ఈసారి అంత ఎక్కువ ఎలా వస్తుంది? ఈసారి వైసీపీ వర్సెస్ టీడీపీనే గేమ్ నడుస్తుంది, కాంగ్రెస్ బీజేపీ అనేది అడ్రస్ ఉండవు. ఎందుకంటే మరి స్ట్రాంగ్ ఫాలోయర్స్ ఇంకా వాళ్ళు ఇంకా హార్డ్ కోర్ ఉంటారు చూడండి, కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ వాళ్ళు ఏమైనా కొన్ని ఓట్లు వేస్తారని మనకు తెలియదు. కానీ ఓటర్లంతా సాధారణ సగటు ఓటర్లందరూ కూడా వైసీపీ వైపును టీడీపీ జనసేన అలయన్స్ వైపునో ఉంటారు. ఏ అలా ఎవరి వైపు ఎక్కువ ఉన్నారనే దాన్ని బట్టి ప్రభుత్వాలు వస్తాయి, అది వేరే విషయం. కానీ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేసి ఏదో 40-50 మంది వైసీపీలో ఉన్న అసంతృప్తివాదులు వాళ్ళు వీళ్ళు అంతా వచ్చేసి బీజేపీలోకి చేరిపోతారు అని ఒక భ్రమ ఉంది. ఎలా చేరుతారు, ఒకవేళ వచ్చారు ఇప్పుడు చేరాల్సిన వాళ్ళందరూ కూడా వైసీపీ మీద అసహనము అసంతృప్తం ఉందనుకుందాం, వాళ్ళందరూ ఎక్కడ పోయి చేరతారు? టీడీపీలో చేరతారు. ఎందుకంటే టీడీపీ వెరీ ఆల్టర్నేటివ్ పార్టీ, ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేనటువంటి బీజేపీలో పోయి ఎందుకు చేరతారు? వాళ్ళు చేరి ఏం సాధిస్తారు? చేరి వాళ్ళు డిపాజిట్లు కోల్పోవడమో ఓడిపోవడమో జరుగుతుంది. ఒకవేళ అలయన్స్ వచ్చిందనుకోండి, అలయన్స్లోకి బీజేపీ వస్తే ఏం జరుగుతుందంటే, బీజేపీలోకి చేరిన వాళ్ళకి బీజేపీ పేరుతో కొన్ని సీట్లు కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇంతకుముందు మాట్లాడిన ధర్మవరమో జమ్మలమడుగు ఇట్లా కొన్ని సీట్లు ఉన్నాయి అక్కడ తెలుగుదేశం, మాజీ తెలుగుదేశం వాళ్ళు అందరూ వాళ్ళు. కానీ మాజీ తెలుగుదేశం అయినప్పటికీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన వెంటనే వైసీపీతో ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం బీజేపీలో చేరారు. బీజేపీలో చేరారు, ఇప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ వస్తే టికెట్ అడిగితే తెలుగుదేశం ఇచ్చే పరిస్థితుల్లో లేదు. కాబట్టి వాళ్ళు బీజేపీలో వచ్చి టికెట్ అడిగే అవకాశం ఉంది. అంటే ఇదంతా అలయన్స్లోకి వస్తే,
అయితే బీజేపీ ఏమిటంటే మేము వచ్చే 5 ఏళ్లకు మేము పార్టీని బలంగా నిర్మిస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము, కాబట్టి ఇప్పటి నుంచి మేము పునాది వేసుకుంటామని ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి అది ఉత్సాహపడుతున్నట్టున్నారు. ఆ ఉత్సాహం వల్ల ఏమిటంటే బీజేపీ వాళ్ళు కూడా చాణక్యులు అతీతం చెప్పుకుంటారు కదా, ఆ చాణక్యులు ఈసారి దారుణమైన పరాజయాన్ని అనుభవించబోతున్నారు. ఎట్లా దానికి పెద్దగా రాజకీయ పరిశీలన అక్కర్లేదు, తెలియజేయట్లక్కర్లేదు. బీజేపీ 175 నియోజకవర్గాల్లో 25 ఎంపీ సీట్లలో ఏ ఒక్క సీటు కూడా ఈరోజు ఖచ్చితంగా గెలుస్తుంది అనే పరిస్థితి లేదు. అంతటి నాయకులు కూడా లేరు దానికి. వాళ్ళు కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన నాయకుల్ని తయారు చేసుకోలేకపోయారు. అంటే ఒక నాయకుడు ఏ పార్టీ మిగతా ఎంత బలంగా ఉన్నప్పటికీ టీడీపీ కానీ వైసీపీ కానీ, నేను ఇప్పుడు ఇక్కడ కామారెడ్డిలో 2 ముఖ్యమంత్రులను ఓడించాడే వెంకటరమణారెడ్డి, రేవంత్ రెడ్డిని, కేసీఆర్ని, అంతటి స్ట్రాంగ్ లీడర్ ఒక పేరు చెప్పండి ఆంధ్రప్రదేశ్లో. ఎవడొచ్చి నిలబడినా నేను మా నేనే గెలుస్తాను అనే కాన్ఫిడెన్స్ ఉన్న లీడర్ ఒక పేరు చెప్పండి. లేరు. ఎందుకు లేరంటే మీరు తయారు చేసుకోలేకపోయారు. మీరు పార్టీని ఏ దశలో కూడా ఎదగనీయకుండా పార్టీని ఎప్పుడు వాజ్పేయి కాలం నుంచి కూడా మీరు 1-2 సార్లు అధికారంలోకి వచ్చారు, మోదీ కాలంలో 2 సార్లు అధికారంలోకి వచ్చారు, కానీ కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఇక్కడ తెలంగాణ వైపు ఎదిగింది, తెలంగాణలో మొన్న దాని ఫలితం కూడా కొంత కనపడింది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎదిగింది? గత 10 సంవత్సరాల్లో మీరు ఏమి ఎదగనిచ్చారు ఆ పార్టీని? ఏమీ ఎదగనివ్వకుండా పైన కూర్చొని చక్రం తిప్పుకుంటూ ఇక్కడ ఉన్నవాళ్ళంతా మనోళ్ళేనే, అప్పుడు చంద్రబాబుతో మీరు కలిసి ఉన్నారు, ఇప్పుడు పైకి చెప్పకపోయినా జగన్తో కలిసి ఉన్నారు, కాబట్టి ఎవరు గవర్నమెంట్ వచ్చినా మందే అనే మూడు ఉన్నప్పుడు మళ్ళీ పార్టీ ఎదగడం ఎందుకు, పార్టీ బతకడం ఎందుకు? అందుకని పార్టీని ఫినిష్ చేశారు, వాళ్ళే ఫినిష్ చేశారు. ఫినిష్ అయిపోయిన పార్టీకి మళ్ళీ ఈరోజు ఏదో ప్రాణం పోసి మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, మేము షాక్ ఇస్తాము టీడీపీకి లేదంటే వైసీపీకి షాక్ ఇస్తాము అని వాళ్ళ నాయకులు ఏవో ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ఊరికే కామెడీగా ఉంటాయి తప్ప వాళ్ళకి ఏ బలము లేదనే విషయము చాలా సాధారణమైన ఓటర్కు కూడా తెలుసు. వాళ్ళకి వేస్తే ఓటు మురిగిపోతుంది అని నమ్ముతున్నాం. బీజేపీ సపోర్టర్స్ ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా మన పార్టీకి ఓటేస్తే గ్యారంటీగా ఓటు మురిగిపోతుంది కాబట్టి వాళ్ళకు ఉన్న వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం ఇటు అటు వేస్తారు. అదే జరగబోయేది. ఎందుకంటే ఏ ఓటరు కూడా గుడ్డిగా ఓడిపోయే పార్టీకి ఓటేయడు, కొంచెం ఆలోచిస్తాడు. అయితే వీళ్ళు కూడా ఆశలు వదిలేసుకున్నట్లనే ఇంకా బీజేపీ వస్తుంది మనతో కలుస్తుంది అనేదాన్ని. ఇప్పటికైతే ఆశలు వదిలేసుకున్నట్టు మన తాడేపల్లిగూడెం సభలో కూడా ఎక్కడ ప్రస్తావన రాలేదు కదా. ఇప్పుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ మాతో కలిసి వస్తుంది అన్నట్టుగా ఎక్కడ తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ నోరు మెదపడం లేదు. గమనించండి, మీరు సౌండ్ రావడం లేదు బీజేపీకి సంబంధించింది. అంటే వాళ్ళు ఎందుకో వద్దు, మనకి ఏమైనా మనకు జగనే అనుకూలుడు అనే మూడ్లో ఉన్నట్టున్నారు. ఎందుకంటే చంద్రబాబు డేంజరు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఈరోజు జై అనేసి మళ్ళీ రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే చక్రం తిప్పేస్తాడు, ఎందుకు వచ్చింది అని ఏదో భయాలు ఉన్నట్టున్నాయి వాళ్ళకి. కాబట్టి పవన్ కళ్యాణ్ బీజేపీ తనకు ఎన్డీఏలో ఉన్నానని చెప్పుకున్నా, బీజేపీ అగ్రనేతలతో తనకు ఎప్పుడైనా వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉందని చెప్పుకున్నా, ఏమి చెప్పుకున్నా కూడా పవన్ కళ్యాణ్ మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదు. చెల్లుబాటు అయ్యేదే నిజమై ఉంటే బీజేపీ ఆయన మాటకి రెస్పెక్ట్ ఇచ్చి అలయన్స్ విషయం ఏదో ఒకటి చెప్పుండేది, ఇప్పటివరకు చెప్పలేదు. కాబట్టి పైగా ఈ లోకల్గా జరిగే మీటింగుల్లో మనం ఇండిపెండెంట్గా పోతాం, ఇండిపెండెంట్గా పోతాం అనే టాక్స్ వస్తున్నాయి. ఒకవేళ అగ్రనేతల అభిప్రాయమే అలయన్స్ అయి ఉంటే వీళ్ళందరూ ఇక్కడ ఎందుకు అట్లా మాట్లాడతారు? రెండు డిఫరెంట్గా మాట్లాడరు కదా, స్టేట్లో ఒక రకంగా సెంట్రల్లో ఒక రకంగా. కాబట్టి వాళ్ళు రారు, రాకపోవడం వల్ల వాళ్ళకే నష్టం, ఒక రకంగా చంద్రబాబుకు లాభం ఈ సీట్ల పంపిణీ అమ్మాయని, కానీ చంద్రబాబుకు నష్టం కూడా ఉంది. చంద్రబాబుకు నష్టం ఏమిటంటే బీజేపీ ఏ కారణాల వల్ల అయినా వైసీపీ రేపు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే చూసి చూడనట్టు ఉంటుందేమో అనే భయం ఉంది చంద్రబాబులో. అది ఆ భయం వల్లే కేంద్రంలో రేపు అధికారంలోకి వచ్చే పార్టీ కాబట్టి సఖ్యంగా ఉంటే పోయింది, ఎందుకు మన కొన్ని సీట్లే కదా పోతాయి, మహా అయితే త్యాగం చేస్తాము, ఒక 4-5 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లతోనే కదా పోతుంది. రేపు పొద్దున వాళ్ళు కేంద్రంలోకి వచ్చి మనల్ని పట్టి పీడించారనుకోండి, మన పరిస్థితి ఏంటి అనే ఒక భయం ఉంది చంద్రబాబుకి. అంటే ఏదైనా కారణాల వల్ల అటు ఇటు ఎడ్జ్ వచ్చిందనుకోండి, బీజేపీ ఏదో ఒక చక్రం తిప్పేసి, ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో జరుగుతుంది కదా, హిమాచల్ ప్రదేశ్లో జరిగింది, చాలా రాష్ట్రాల్లో బీజేపీ చక్రాలు తిప్పేసి అక్కడ ఉన్న ప్రభుత్వాలని పడగొడుతుంది. కాబట్టి రేపు బీజేపీ
ఇక్కడ సీట్లు గెలిచినా గెలవకపోయినా బీజేపీ తమకు వ్యతిరేకంగా ఉంటే తేడా వస్తే మనల్ని చక్రం తిప్పి పడగొడుతుంది అనే భయం కూడా ఉంది చంద్రబాబు. అందుకని ఆయన అలయన్స్ అలయన్స్ అంటుండేది లేదు, ఆయన ఏ అమాయకుడు కాదు. బీజేపీ కలిసి రావడం వల్ల మైనారిటీలు దూరం అవుతారనే విషయం చంద్రబాబుకు తెలియకా కాదు. బీజేపీకి ఏం పెద్ద బలం లేదు, వాళ్ళ వల్ల మనం గెలిచే నియోజకవర్గాలు కూడా ఏమీ లేవనే విషయం కూడా చంద్రబాబుకు తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా ఆయన ఏమిటంటే ఈసారి ఓడిపోతే మన పార్టీ ఉండదు కాబట్టి మనం గెలవడానికి ఎన్ని చేయాలో అన్నీ చేయాలి అనే మూడ్లో ఉన్నాడు ఆయన. ఆ మూడు వల్లనే జనసేన అలయన్స్ కానీ రేపు బీజేపీతో అలయన్స్ పాకులాట్లు కానీ ఇవన్నీ కూడా. సో మొత్తానికి అలా బీజేపీ ఆల్మోస్ట్ వాళ్ళ ఏంటిది రాష్ట్రంలో ఉన్న నాయకుల ద్వారా ఆ రకంగా చెప్పించిందని మనం అనుకోవచ్చు. తన ముందుకి ఏ రకంగా వెళ్తాం బయటపడలేదు కానీ అనుకుంటున్నాం వార్తలు. అదే రైట్. ఓకే సార్, లెట్స్ సీ సార్ నెక్స్ట్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ మ్యామ్.